పర్వతం లాంటి మనిషివి పెట్రోల్ పోసుకొని చద్దాం అనుకున్నావంటే నీలో ఎంత మార్పు వచ్చింది బావా. ఏయ్ బైరాగి, పూజమ్మ రాగానే లోపలికి దొరకపో, ఆ ఎంకీ గాడిని మాత్రం ఆడి కానీ నరికి పారే. మనల్ని ఎదవల్లి చేసినోడిని వాడు నరికితే మనకసెట్ట తీరుతు, నా చేతులతో నేనే నరుకుతా. రామనుజం అదేంది బావా, పెళ్లి చేస్తానంటే మళ్ళీ ఇదేంది? చిక్కనాయాలా, ఆడవాళ్ళందరూ అంత ఫోన్లో మాట్లాడుతుంటే ఇన్నారా? ఆ దానికి దాన్ని తెలివిగా ఇటుకి రప్పించడానికి నాటకం ఆడా. నాటకం ఆడావా? నంది ఎవరిని ట్రై చేయలేకపోయినావా? నాది ముచ్చదు వారి ఆ పెట్రోల్ పోసుకున్నప్పుడే ఒక అగ్గిపొల గీసేస్తే కొంపకు దరిద్రం వదిలిపోయాడు. చెరుగుట్టదువా బట్టగారు. బావగారు బావగారు ఎక్కడ ఏడ్రా? ఊరికే నవ్వుతాలకండి. దీనికి నవ్వుతాలకి నీ బతుక్కి కామెడీ ఒకటి పుండాకోరేదవా. రా అకౌంట్స్ చూసుకుందాం. ఆడికి ఈడు లోకువా, ఈడికి నేను లోకువా. వీళ్ళు వచ్చారంటే మా వాళ్ళు లేకుండా నా పిల్లలా అవుతుందండి. నేనే రమ్మన్నాను, రండి రండి. మొత్తానికి నువ్వనుకున్నట్టే అందరినీ ఒప్పించి మా పూజని పెళ్లి చేసుకుంటున్నావు బాబు. భద్రప్ప వీళ్ళకి విడిది ఏర్పాటు చేయి. రండి బాబు, రామ్మా మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. రా పూజ. చెప్తానా చెప్పలేదే? సడన్ గా వాళ్ళు వచ్చారయ్యా, కొంచెం టైం తీసుకుని చెప్తాను, వెయిట్ చేయి. ఈ వెయిటింగ్ లోనే మొత్తం అన్ని అయిపోయి ఉన్నాయి. ట్రస్ట్ మీ యార్, గో అండ్ ఫ్రెష్ అప్. గో గో. మావయ్య అన్నయ్య, అరే అందరు ఇక్కడే ఉన్నారు. మీరు మారిపోయి పెళ్లి కొప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మావయ్య. కానీ పెళ్లి కొడుకు విషయంలో మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. మేము కొడితే నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలిరా. ఏంటి మావయ్య డోర్ క్లోజ్ చేశారు, సీక్రెటా? అవురా సీక్రెటే. ఎంకీ గారితో కలిసి మమ్మల్ని తోలు బొమ్మలాడిస్తావా? అంటే మీరు మారలేదా? ఏమిరా మారేది, ఇంటల్లు కాబట్టి ఇచ్చి పెడతాడ. ఆ ఎంకీ గారిని ముక్కలు ముక్కలుగా నరికి ముందనుకున్నట్టుగానే రేపు పూజను నా మనవనికి ఇచ్చి పెళ్లి చేస్తా. అది నన్ను కొట్టినంత ఈజీ కాదు మావయ్య. ఆ వెనకాల వచ్చిన కూడా మీట్ అయిపోయాయి. భైరాగి, ఆళ్లగడ్డ నరసింహకు ఫోన్ చేసి వాని మనుషులు మొత్తాన్ని తోలమని చెప్పు. సార్ అసలు విషయం చెప్పేశారా? లేదు భయ్యా, వాళ్ళు కొత్త విషయం చెప్పారు. ఏంటండి, ఎప్పుడు ఏదో ఒకటి కహనీలు చెప్తారు, మీ వల్ల కాదుగా నేనే వెళ్ళి చెప్తాను. నువ్వు అంత స్ట్రాంగ్ గా ఫిక్స్ అయితే వెళ్ళి చెప్పుకోవయ్యా. వెళ్లే ముందు నీ అడ్రస్ ఇచ్చేళ్ళు. ఎందుకు? నీ చావుకబురు ఇంట్లో చెప్పాలి కదా. ఏంటండి మీరు మాట్లాడేది? వాళ్ళు మనల్ని పిలిచింది పెళ్లి చేయడానికి కాదు. మరి పిండం పెట్టి మీ వాళ్ళ ఇంటి నుంచి నీకు అర్థమైంది కదా, మనం వెంటనే పారిపోవాలి. పదా. మరి వెంకీ? ఏంటి వెంకీ, మీరేదో సరదాగా అతనంటే ఇష్టం ఉన్నట్టు నాటకం ఆడారు, దాన్ని మీ మావి కంటి చూసేసి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. ఈ రోజు కాకపోయినా రేపైనా అతనికి నిజం తెలుస్తుంది. అప్పుడు నువ్వెవరో అతనెవరో. రోజు నరకు అనుభవిస్తున్నాను. ప్లీజ్ తప్పు మీదే అని ఎందుకు అనుకుంటున్నారు? ఇందులో నా తప్పు కూడా ఉంది. ఏ చిన్న ప్రోగ్రామ్ ఇవ్వాలన్నా ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారని ఒకటి 10 సార్లు చెక్ చేసుకునేవాడిని. అలాంటిది జీవితానికి సంబంధించిన విషయంలో ఆ పని చేయలేదు. భార్యని మహారాణిలా చూసుకోవాలనుకోవడంలో తప్పలేదు, కానీ మహారాణిని భార్యగా చేసుకోవాలనుకోవడం తప్పని తెలుసుకోలేకపోయాను. నా లైఫ్ అంతేనండి, ఎవరో ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారు, ఎవరో స్పీచ్లు ఇస్తారు, మధ్య మధ్యలో జనాన్ని బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ చేయడం కోసం నా లాంటి వాడిని పిలుస్తారు. జనం చప్పట్లు విని ఆ ప్రోగ్రామ్ అంతా నాదే అనుకుని సమర్పడిపోయేవాడిని. ఆ తర్వాత తెలిసేది ఐఎమ్ ఎ జోకర్, జస్ట్ ఎ జోకర్. సారీ, ఇట్స్ ఓకే అజయ్,
దేనికైనా రాసి పెట్టి ఉండాలి. యువర్ లక్. పూజ గారు, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకునేవాడిని, ఇప్పుడు అదే కోరుకుంటున్నాను. మీ ఇద్దరిని ఇక్కడి నుంచి తప్పించే బాధ్యత నాది. అజయ్, నన్ను నమ్ము. కోపం లేదా? జస్ట్ కొంచెం బాధగా ఉంది. అక్కడ మా వాళ్ళందరూ సంతోషంగా ఈ విషయం వాళ్ళకి ఎలా. నో ప్రాబ్లం, నేను మేనేజ్ చేస్తాను. చస్తే ఏంటి? నేను చస్తే ఎవరికి నష్టం? ఎలా పెళ్లి పెట్టుకుని ఏమిటి మాటలు? పెళ్లి 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 చేసుకోకపోతే చచ్చిపోతావా? అసలు ఈ పెళ్లి జరగదు. ఎందుకు జరగదు? పూజ ప్రేమించింది నన్ను కాదు, అజయ్. మరి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చింది? నన్ను ప్రేమిస్తున్నాను నీతో చెప్పిందా? కనీసం నాతో చెప్పిందా? ఎవడో చెప్పిన మాట నమ్ము. ఫూల్ లాగా ఇక్కడ దాకా తీసుకొచ్చింది నేను, నాది తప్పు. గుండెల్లో పెట్టుకుని చూసుకుందాం అనుకున్నాను బాబాయ్. అలాంటిది నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగింది. వాళ్ళిద్దరిని ఇక్కడి నుంచి తప్పిస్తానని మాటిచ్చాను. నీ గుండెల మీద తన్నిన పిల్లకి సాయం చేస్తానని మాటిచ్చినావు. ఇందులో తన తప్పే ఉంది పెద్దయ్య. పంతులు అప్పుడే చెప్పాడు నేను ఒంటరి గవలా మిగిలిపోతానని. అదే జరిగింది. అయినా ఆ అమ్మ ఇక్కడ, నేనెక్కడ పెద్దయ్య? అసలు ఎవరు ప్రేమించకూడదు బాబాయ్. ఎందుకంటే అది ఫెయిల్ అయితే ఆ బాధ, ఈ బాధ పూజ మాత్రం పడకూడదు. అందుకే మనం ఎలాగైనా వాళ్ళిద్దరిని తప్పించాలి. దానికి ఒక ప్లాన్ కూడా వేసాను. పిచ్చంకన్నా, నిన్ను బాధ పెట్టిన వాళ్ళు కూడా బాగుండాలనుకునే నీ ఎసంటోళ్ళని వదులుకోవటం గా పిల్ల దురదృష్టం రా. తను చాలా మంచిది పెద్దయ్య. ఇందులో తప్పంతా ఆ ప్రసాద్ గారిదే. వెంకీ, వెంకీ, మీకు షాకింగ్ న్యూస్ అయ్యా? ఏంటి సార్? అది వాళ్ళు మనల్ని ఇక్కడ పిలిపించింది నీ పెళ్లి చేయటానికి కాదు, నిన్ను లేపేయటానికి. ఎలాగైనా మమ్మల్ని ఇక్కడి నుంచి తప్పించి వెంకీకి నాకు పెళ్లి చేయమని పూజ ఒకటే ఏడుపు. అందుకే మీరే ఏదో ప్లాన్ చేసి నన్ను అజయ్ని పూజని ఇక్కడి నుంచి తప్పించి ఏర్పాటు చేయండి. హరి అప్ప, నాదేముంది ముసలి ప్రాణం. నీకేమైనా జరిగితే పూజ ఏమైపోతుందో చెప్పు. ఏమవుతుంది? ఏమవుతుంది అంటావంటే బుర్ర లేకుండా చచ్చిపోతుంది. చచ్చిపోద్ది. మొత్తం మర్చిపోవటానికి మందు తాగితే నీ దెబ్బకి అది కూడా ఎక్కట్లేదురా. ఏంట్రా, నా పాట విని పూజ నా ఫ్యాన్ అయిపోయిందా? ఎన్ని మాయ మాటలు అన్నావురా. పూజ నా వైపు టర్న్ అయితే నా లైఫ్ టర్న్ అయిపోతుందా? ఏంటది, ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళి డిప్రెషన్ వచ్చి కృంగి కృశించిపోతానా? వీడి సంగతి నేను చూసుకుంటా. థ్యాంక్స్ వెంకీ, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఇట్స్ ఓకే అజయ్. వాళ్ళకి నిజం తెలిసే లోపల మనం ఇక్కడి నుంచి బయటపడాలి. ఎయిర్పోర్ట్లో మూర్తి టికెట్స్తో రెడీగా ఉన్నారు. అక్కడికి వెళ్ళాక మర్చిపోకుండా ఫోన్ చేస్తారు కదా? అఫ్ కోర్స్ వెంకీ. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు ందుకు నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుదామనుకున్నాను, కానీ నిజం తెలిసాక నీ క్యారెక్టర్ నచ్చి నీకు ఛాన్స్ ఇస్తున్నాను. వాళ్ళను వదిలేసి నువ్వు వెళ్ళిపో. నువ్వు నాకు ఛాన్స్ ఇచ్చావు, నేను వాళ్ళకి మాట ఇచ్చాను. చస్తావురా, పూజతోనే బ్రతుకు అనుకున్నాను, ఇప్పుడు పూజ కోసం చావడానికైనా రెడీ.
నేనే బావా. చూసావా మీ పార్ట్నర్ మీ స్వరూపం? నేను చెబితేనేమో మా పార్ట్నర్స్ మధ్య తొర్రు పెడుతున్నావు, బొంగు పెడుతున్నావు. ఇప్పుడు వాడు వీకే పెట్టాడు. ఏ వాళ్ళు అయిపోయి వచ్చారు, ఇక నెక్స్ట్ మీరే. మిమ్మల్ని అయితే పరిగెత్తించి పరిగెత్తించి పంచులో పాస్ పోసుందా కొడతారు. హే రా సార్. అన్నట్టు నీకేమన్నా అయితే నా పత్రాల సంగతి ఏంటి బావా? అవి ఎక్కడున్నాయో చెప్పవా? ఏమలుడు, నీ మీద కత్తి తిరోని అట్టించి పెట్టావు. వాడు మనతో పోరాడతాంది మన ఇంటి బిడ్డ సంతోషం కోసం. ఊళ్ళో 90 మంది దేవుళ్ళుంటే వాళ్ళందరినీ హర్ట్ చేసి నువ్వే నా ఫేవరెట్ గాడ్ అనుకుని నీ పేరు పెట్టుకున్నాను, నీ బొట్టు పెట్టుకున్నాను, నిన్నే నమ్ముకున్నాను. ఏం చేసావు? నా కళ్ళ ముందే నా ఫ్రెండ్స్ అందరికి పెళ్లి చేసావు. ఇప్పుడు ఏకంగా నేను ప్రేమించిన అమ్మాయి కూడా పెళ్లి చేసేస్తున్నావు. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయి. చాలు బాబు, నీకు నమస్కారం. ఇక నీకు నాకు కుదరదు, వస్తా. ఏమయ్య, నువ్వు పెళ్లి కూతురు తరఫా పెళ్లి కొడుకు తరఫా? దేనికంటే ఒకటే, తింగర మొహం వేసుకొని అక్కడ పెళ్లి మండపం అంతా ఖాళీగా ఉంది, వెళ్ళి ఫిలప్ చేయి. ఏం పెళ్ళాక మొత్తం సంచులు వేసుకోవడానికా? నీకు పెళ్ళి అయిందా? లేదు, ఇక జన్మలో కాదు. అది మాకు ఎప్పుడో తెలుసు. ఏమైనా కత్తి ఉంటే చెప్పు. ఒరేయ్ వెర్రి బాబులు వెంకన్న, నీ పరిస్థితి చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది. నీ కడుపు తరుక్కుపోతే ఆరోగ్యం మంచిదే. ఆ వెంకీ, మా పూజ పెళ్లి నువ్వు దగ్గర ఉండి జరిపిస్తున్నావంటే నీది ఎంత మంచి మనసయ్యా. పెళ్ళైపోతుందని నువ్వేం పరాయివాడు అయిపోవు. నువ్వు ఎప్పుడు కావాలన్నా మా ఇంటికి రావచ్చు. సంతోషం. ముహూర్తానికి టైం అవుతుంది, మీరు పదండి. మీరు కూడా పదండి. ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని తీసుకురండి. కూర్చోమా. నువ్వు కూడా కూర్చో బాబు. కూర్చో వెంకీ, కూర్చో. అతను ఎందుకు? పెళ్లి కొడుకు నేను కాదు, వెంకీ. పూజ, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదండి. అజయ్, నీతో మాట్లాడాలి. ఏంటి? వెంకీకి నిజం చెప్తే నా మనసు తేలిక పడుతుంది అనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు దగ్గర అవుతున్న సంతోషం కన్నా తనకి దూరం అవుతున్నానన్న బాధే నాలో ఎక్కువగా ఉంది. అందరూ ప్రేమించగలుగుతారు, కొంతమంది ప్రేమనివ్వగలరు. అలాంటి వాడే వెంకీ. నా కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. అజయ్, నువ్వు అర్థం చేసుకుంటావనే నమ్మకంతో ఒక నిర్ణయం తీసుకున్నాను. వెంకీ, నీ మంచి మనసుతో పూజ ప్రేమను గెలుచుకుందాం. నేను నీ ద్వారా ఒకటి తెలుసుకున్నాను, ఆల్వేస్ బీ పాజిటివ్. బాబు కూర్చోమ్మా, ముహూర్తానికి టైం అవుతుంది. ఒక్క నిమిషం, అందరు ఇక్కడే ఉండండి. వెంకటేశ, బుద్ధి తక్కువ నోటికి వచ్చినట్టు మాట్లాడాను. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయండి స్వామి. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. నమో వెంకటేశ. ఏంటి, మీ బాస్ కి థాంక్స్ చెప్పేసావా? నేను బాస్ కి? మరి నాకేం చెప్తావు? నేను మీకు నేనేం చెప్పి? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. మీ పెళ్ళైపోయింది నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ జాన్సన్ గారు డబ్బులు ఇస్తే నేను యూరప్ వెళ్ళిపోతాను తల్లి. నాదే ఉంది మావయ్య, పెళ్ళైపోయింది అంతా ఆయన ఇష్టం.